వారి పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తున్న సందర్భంగా తెలంగాణని యావత్ పేద ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పేదవానికి సొంత వీలు అనేది కళ, సొంత ఇంట్లో ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాంటిది మనం గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 30 లక్షల ఇల్లు తెలంగాణలో ఆ రోజుల్లోనే 2004లోనే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మాయ మాటలతోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఒక్క ఇల్లు కట్టలేదు. ఆయన మాత్రం ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కొడుకు బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు తప్ప పేదవానికి ఒక్క ఇల్లు అన్న కట్టిన ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. అందుకనే ఈరోజు 6 గ్యారంటీల్లో ముఖ్యమైన గ్యారంటీ శ్రీరాముని పాదాల వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలా. ఇందిరమ్మ ఇల్లని ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం ఎమ్మెల్యేలం ఈ 5 ఏళ్ళ పేద ప్రజల కోసం పనిచేస్తాం. మీ అందరికీ కూడా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రితో పాటు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇచ్చుకుంటూ, ఇప్పుడే యాదాది లక్ష్మీ నరసింహ గారిని యాదగిరి గుంట లక్ష్మీ నరసింహ దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మర భద్రాచలం ఇన్ఛార్జ్ మినిస్టర్, ఖమ్మం జిల్లా మినిస్టర్గా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుంటాం. ఇక పోతే కెనక ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి, ఇంకా 40 రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇలా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుంటున్నాం, బస్సులలో ఉచితంగా పోతున్నాం, 500 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మళ్ళా ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలంటే తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఒకటి చెప్తున్న చివరిగా ఒక మన గవర్నర్ గారు ఉండే పెద్ద మనిషి, ఆయన కాళేశ్వరం డ్యామ్ కడతప్పుడు ఆయనని సీఎం కేసీఆర్ గారి కాళేశ్వరం రావని పెట్టిండు. ఆఖరికి అలా బీఆర్ఎస్ పార్టీ ఎట్టయిందంటే కాళేశ్వరం అయింది. ఆ పార్టీ రోజు రోజు ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా 13-14 సీట్లు మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేస్తూ 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందిరమ్మ పథకం లాంచ్ చేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు పార్టీలకు అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రం అంతటా లక్ష్మీ వైభవం నిండాలని లక్ష్మీ నరసింహ